నీమీద జాలి పడితే నా బాసు నన్ను చంపేస్తాడు. రా. మీ పేరు చెప్పలేదు. గీత. నైస్ నేమ్. శ్రావణి, నీ కజిన్ డఫ్ అండ్ డమ్మీగా, తనతో మాట్లాడడానికి నువ్వు సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నావు కదా, ఇప్పుడు ఆ లాంగ్వేజ్ తో పనేంటి? పాపం తను మాట్లాడలేదు, తనేం చెప్తుందో నువ్వు కొంచెం క్లారిటీగా చెప్తావా? మీకు పుట్టుకతోనే మాటలు రావా? నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకరోజు మా అమ్మ నాన్నతో కార్లో వెళ్తుండగా, అంటే మీకు 5 ఇయర్స్ ఉన్నప్పుడే మీ పేరెంట్స్ ఆస్తులన్నీ పోగొట్టి BMW నుంచి డొక్కు కారు తీసుకొచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నానండి. అంటే నేను నీ ఆస్తి మీద బతుకుతున్నాను కాబట్టి నన్ను డ్రైవర్ లో చూస్తున్నావా? పాపకి తండ్రిలా చూస్తున్నాను. నీ దృష్టిలో నేను వేస్ట్ ఫెలో గాని అంతే అంటావు? ఆ మాట నే అనలేదే. అయినా ఆర్గ్యుమెంట్ ఆపి ముందు పోనివ్వండి. నీతో బతకడం కంటే నేను చావడం బెటరే. మీకేదో పిచ్చి పట్టిందా? నువ్వే నన్ను పిచ్చివాడి చేస్తున్నావు. ఎందుకు చిన్న విషయాన్ని ఇంత రాద్దాంతం చేస్తున్నావు? నీ చిన్న విషయం చెప్పండి. వదులు. చెప్పండి. అయ్యో పెద్ద విషయం చేస్తున్నారు. సార్ రమ్మన్నారంట? పాపకు మాటలు రావటం ఇక చాలా కష్టం. పాపను తీసుకెళ్ళటానికి తన రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేయండి. మీకు తెలుసు కదా డాక్టర్, ఈ పాప తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు. పాపం బంధువులు కూడా ఎవరు లేరు డాక్టర్. ఇప్పుడు ఏం చేద్దాం మరి? రావా, ఏం పలకడం లేదు,
నీకు నాలాగే చెవడా నీ పేరేంటి నీ పేరు గీత నా పేరు వల్లి మనిద్దరం ఫ్రెండ్స్ మీ అమ్మ నాన్న ఏమయ్యారు అందుకే మనిద్దర్ని కలిపాడు నాకు వినిపించదు నీకు మాటలు రావు నీ సాయగలేని అర్థం చేసుకుంటే మనిద్దరి మాట ఒకటే ఇక నుంచి గీత వల్లి ఇద్దరు ఒకరే నేనున్నాను నాకు నువ్వు ఉన్నావు ఏంటో అర్థం కాలేదు ఒక్క నిమిషం కడుపు నొప్పిగా ఉంది ఏడా ఏంటే నువ్వు వచ్చావు అది నీ ఫ్రెండ్ కదా ఏదో ఒక రోజు నిన్ను కూడా పిలుస్తానులే వెదువా నన్నే ఎదవా అంటావే బుడింగి మరిదికొచ్చారు సార్ అరే అనాథ పిల్లల యాక్టివిటీస్ ని సీక్రెట్ గా షూట్ చేసి ఫన్ క్రియేట్ చేద్దామని వచ్చానరా సార్ పర్మిషన్ లేకుండా షూట్ చేస్తే లోపల పగిలిపోద్దామా సార్ చిన్న పిల్లల్ని ఎలా హ్యాండ్ చేయాలో నాకు బాగా తెలుసు యు జస్ట్ ఫాలో మీ కమ్ ఆన్ ఒరే ఏందిరా ఇది అనాథాశ్రమం ఇంత అందంగా ఉందేంట్రా అవును సార్ ఆహా అర్రే షూట్ చేయి ఒక చిన్న పిల్ల అందంగా హోంవర్క్ చేసుకుంటుందిరా అలా ప్యాన్ చేయి వావ్ బ్యూటిఫుల్ లెగ్స్ అలా టిల్ట్ అప్ చేయి టిల్ట్ అప్ చేయి అది వారే వా బహు బ్యూటిఫుల్ ఫేస్ అరే నా ఎడం పక్కన గుండెల్లో నొప్పి మొదలైందిరా వయసైపోతుంది కదా సార్ అలాంటి పోతాయి సార్ ఈ జాజిమల్లి లైఫ్ లో జాయిన్ అయిపోవడానికి ఒక జాబిలమ్మ ఎంటర్ అయిపోయిందిరా ఆవిడ జాబిలమ్మ నువ్వు వాడు పని జాబ్ పెట్టాడు నువ్వు గొనిగింది నాకు వినపడింది ఫ్రేమ్ పెట్టు మూసుకొని అలా పైకి లేపు ఎవరు మీరు ఎందుకు వచ్చారు
ఐఆమ్ జార్జ్ మల్లి, సినిమా డైరెక్టర్. వీడు నా అసిస్టెంట్ చెండు మల్లి. డైరెక్టర్ అంటే గడ్డం ఉండాలి కదా. నా అందానికి గడ్డం అడ్డవలే, అందుకే తీసేశా. చదువుకో. తెలీదు. హలో, మాటలు రావు తనకి ఎందుకు వచ్చారో అని అడుగుతుంది. సారీ అండి, అనాథ పిల్లల యాక్టివిటీస్ని షూట్ చేసి ఫండ్ క్రియేట్ చేద్దామని వచ్చాం. ఏం చెప్తుందండి? మీలాంటి వాళ్ళు వచ్చి అమ్మ ఎక్కడా, నాన్న ఎక్కడా అని సవా లక్ష ప్రశ్నలు అడిగి వెళ్ళిపోతారు. పిల్లలు వాళ్ళని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అదేమి లేదండి. మనం చేసే పని 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, అంతేకాని బాధపడేలా కాదు. అంటే మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తామండి. సారీ సిస్టర్, కోపంగా ఉన్నారు. బాయ్ పదా, వెళ్తాం. రాహుకాలంలో ఇదిగో పాప, కళ్ళ జోడు పెట్టుకుని చూడు. అక్క పేరేం పేరు? వల్లక్క. వల్లక్క, అది వల్లి, నేను జాజి మల్లి. మేమిద్దరు కలిస్తే ఇంకేముంది, ఆ ఒళ్ళి కాస్త వరుసలో తెలిసిన బుల్లి అయిపోతుంది. నా కష్టమైందిరా ఫీలింగ్ కదా. జైలర్ గారు రమ్మన్నారు కదా, టైం అయింది, వెళ్దామా? మా అత్త వస్తావా? వస్తా. మరి మా అమ్మ? అమ్మా, అమ్మ బంగారు. లక్ష్మి, తను గీత. అమ్మ అనాథాశ్రమం నుంచి వచ్చింది. మీరేం బాధపడకండి, మీరు వచ్చే వరకు మీ పాపని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. ఏ ఆడది చెయ్యని తప్పు నేను చేశానండి. మా ఆయన్ని నేనే చంపాను. నేను చేసిన తప్పుకి నా బిడ్డకి శిక్ష పడింది. మీరేం భయపడకండి, మీ పాపని అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపిస్తాము. వాళ్ళతో పాటు వెళ్ళమ్మా. మరి నువ్వు? నువ్వు వెళ్ళి గీతకుతో ఆడుకో, నేను వస్తాను. ప్రామిస్? ప్రామిస్. నా పేరు భగవాన్, నేను నీ భక్తుణ్ణి స్వామి. 10 మందికి సహాయపడి ఆపదలో ఉన్నోళ్ళని హక్కున చేర్చుకునేటట్టు చేయి స్వామి. నేను నీ దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే. ఏందయ్యా ఇదంతా? ఇదంతా ఎవరు అరేంజ్ చేసినారు? ఏం తప్పి నువ్వు ఏదైనా నా పుట్టినరోజు పండగని ఫ్లెక్సీలు అవి పెట్టినావు. ఈడ అమ్మ నాయనలు వదిలేసిన అనాథ పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళ ముందు నేను పుట్టినరోజు జరుపుకుంటే వాళ్ళ మనసు ఎంత బాధపడతాది. నిజమేనన్నా, దిక్కుముక్కు లేని పిల్లకాయల్ని చూసుకోవడానికే నేను అనాథాశ్రమం నడిపిస్తాను. ఎంత లెక్క ఖర్చు చేసినావు? ఈ లెక్కేదో మన ఆశ్రమానికి ఇస్తే పిల్లకాయలు 3 పూటలా కడుపు నిండా భోజనం చేస్తారు కదా. హ్యాపీ బర్త్డే సార్. అరే ఏంది స్వామి, నువ్వు కూడా? మీకంటే నాకు ఇంకేది ఇంపార్టెంట్ కాదు సార్. లేలే, మనం ప్రజాసేవకులు. అవును సార్, ప్రతి నిమిషము వాళ్ళ కోసమే పనిచేస్తా ఉండాలి. అంతేగాని పర్సనల్ పనులు పెట్టుకో. ఫోన్లే, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అయ్యా. నమస్కారం. నువ్వు నాకు పెడతావేంది పెద్దమ్మా? చెప్పు, నీకేం కష్టం వచ్చినది? ఇది నా మనవరాలు బాబు, దీని అమ్మ అయ్య చిన్నతనంలోనే చనిపోయారు. దీన్ని బాగా చదివించాలనుకున్నాను. నా దగ్గరున్న ఈ కొంచెం డబ్బుతో గొప్ప చదువులు చదివించలేను. దయచేసి మీరే దీన్ని గొప్పదాన్ని చెయ్యాలయ్యా. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు పెద్దమ్మా, మనవరాలు పెళ్లికి పనికి వస్తాది. మన ఆశ్రమంలో ఎంతో మంది పిల్లలు పెరిగి పెద్ద పెద్దోళ్ళు అయినారు. ఈ అమ్మే నా దగ్గరే ఉంటది. రామ్మే, వేరేం చెప్పినావు? గౌరీ. గౌరీ అంటే అమ్మవారి పేరు.
మీ అమ్మమ్మ పేరు నిలబెట్టాలా సరేనా అయ్యా నా బిడ్డ నీ దగ్గర ఉంటే అమ్మ ఒడిలో ఉన్నట్టేనయ్యా Never stop, he's a dashing hero. Make him his eyes as a moral hero. Make him an in, he's a college hero. Come on, give him a big praise. Never stop, he's a dashing hero. Make him his eyes as a moral hero. Make him an in, he's a college hero. Come on, give him a big praise. బాగుంటే మందికి చెప్పండి లేకుంటే మాతో చెప్పండి బాగా ఓల్డ్ కాన్సెప్ట్ ఇక్కడ ఓనర్ ఎవడో నేనే సార్ నువ్వు కూడా ఓల్డే సార్ ఇంతకీ మీకు ఏం కావాలి సార్ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అక్కడ బోర్డు ఉంది సార్ ఇక్కడ మెనూ ఉంది సార్ ఎక్కడైనా కూర్చోవచ్చు సార్ అబ్బా అక్కడ ఇక్కడ ఎక్కడ పంచ్లో రైమింగ్ ట్రై చేసావు పోలీసులతో పంచ్లైకు పగిలిపోద్ది నీ దగ్గర 2000 నోట్లు ఉన్నాయా ఉన్నాయి సార్ ఒక్క నిమిషం సార్ ఇదిగోండి సార్ చూడరా సార్ అచ్చం దొంగ నోట్లలా ఉన్నాయి సార్ సార్ అవి ఒరిజినల్ నోట్లు సార్ ఇది దొంగ నోటే పేపర్ పల్స్గా ఉంది చక్రం సగమే ఉంది గాంధీ గారు స్మైల్ తగ్గింది ఆయన నెత్తి మీద చుక్కలు పెరిగినాయే 8 చుక్కలు కదా 11 ఉన్నాయంటరా సార్ అవి ఒరిజినల్ నోట్లు సార్ వీడి వాళ్ళకం చూస్తుంటే దొంగ నోట్ల మూటకి లీడర్లా కనిపిస్తున్నాడు సార్ సార్ అవి కస్టమర్లు ఇచ్చిన నోట్లు సార్ నా తప్పేమీ లేదు సార్ నన్ను వదిలేయండి సార్ ఎవడిచ్చాడన్నది ముఖ్యం కాదు ఎవడ దగ్గర దొరికితే ఆడనే బొక్కలేస్తాం సార్ నాకు వీడి యాక్టింగ్ చూస్తుంటే బిర్యానీ మీద కూడా చాలా డౌట్లు ఉన్నాయి సార్ ఒకసారి చెక్ చేస్తే పోలే కరెక్టారా ఈ మధ్యన హోటల్స్ లో కోళ్ళు మేకలు బదులు కాకులు కుక్కలు వేసి అమ్మేస్తారని పబ్లిక్ టాక్ సార్ మా బిర్యానీకి హైదరాబాద్ లో మంచి పేరుంది సార్ కావాలని రప్పిస్తాను టేస్ట్ చూడండి సార్ టేస్ట్ చూసి కాదు ల్యాబ్ లో టెస్ట్ చేసి చెప్తాను యాజ్ యు లైక్ సార్ ఒరే దొర్గారావు సార్ చెప్పండి సార్ రెండు చికెన్ బిర్యానీ పార్సిల్ కట్టు చికెన్ మొక్కడా అడకొడా రెండు కలిపి కట్టు ఈ హోటల్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని పార్సిల్ కట్టు విత్ బేజా ఫ్రై సార్ బేజా ఫ్రై తప్ప మిగతాది ఏదైనా అడగండి సార్ తెచ్చి ఇచ్చేస్తాను ఏ సార్ మా వండర్కి బ్రెయిన్ లేదు సార్ అందుకే బ్రెయిన్ ఫ్రై ఏది వండట్లేదు సార్ సూపర్ పని చేసేవరా నువ్వు వాండర్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ తొందరగా తెచ్చే ఒరే తొందరగా ఒరే మినిమం రెండు గ్యారేజీలు ఉండాలి ఓకే సార్ కొంచెం ఫాస్ట్గా అమ్మా సార్ సార్ తొందరగా రా ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక తెలుస్తుంది నీకు హోటల్లో ఉంటావో జైల్లో ఉంటావో ఇక నుంచి 2000 నోట్లు చూసుకుని తీసుకో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఫుడ్ బాగుందా సార్ బిల్లు తీసుకోండి అమ్మో ఇది దొంగ నోటు తెల్లదు ఇకలా తెలుసు యావండి ఒరిజినల్ 2000 రూపాయల నోట్ మీద 8 చుక్కలు ఉంటాయి డూప్లికేట్ నోట్ మీద 11 చుక్కలు ఉంటాయి ఇది దొంగ నోటే మీకు ఎవరు చెప్పారు ఇప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారండి నా దగ్గర ఉన్న ఎలాంటి నోట్లని తీసుకొని నన్ను కాపాడిన దేవుడు అయ్యాడండి వాడు దేవుడు కాదు దొంగ అయ్యుంటాడు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు నేను బ్యాంక్ మేనేజర్ 500 నోటు 200 నోటు 100 నోటు మీద 8 చుక్కలు ఉంటాయి 2000 రూపాయల నోట్ మీద 11 చుక్కలు ఉంటాయి ఆ అమ్మో ఏడి కస్టమర్ 2000 రూపాయల నోట్ పోయింది కస్టమర్ పోయాడు మీకు ఆల్్రెడీ చాలా సార్లు చెప్పాను ఆ లిస్ట్ ఇవ్వడం కుదరదని మీరు చెప్పినట్లు చేస్తే నా హాస్పిటల్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది ఫైనల్ గా మీకు ఒక మాట చెప్తున్నా ఈ ప్రపంచంలో ఎవరైనా భార్యాభర్తలకి నిజంగా పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్తే వెంటనే డాక్టర్ని మార్చి డిఫరెంట్ డిఫరెంట్ వేలో పిల్లలు పుట్టడానికి ట్రై చేస్తారు కానీ అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాలని ఎవ్వరూ అనుకోరు ప్లీజ్ మేడం మీరు ప్లీజ్ అన్నంత మాత్రాన ఇదేమీ హోమ్ లోన్ పర్సనల్ లోన్ కాదు వెంటనే తీసుకోవడానికి దత్తత చాలా కష్టం ఎంత కష్టమైనా పర్వాలేదు మేడం ఈ భూమి మీద తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ మీరు నేను ఉన్నంత వరకు వాళ్ళు అనాథలుగా ఉండకూడదు మనం చేసేది మంచి పని అయితే ఏదో ఒక రోజు అదే సక్సెస్ అవుతుంది పట్టుదలతో ప్రయత్నిస్తే కొత్త ప్రపంచాన్ని సృష్టించగలం కదా మేడం మీరు ఒక డాక్టర్లా కాకుండా ఒక బిడ్డకి అమ్మలా ఆలోచించండి చాలా మంది అనాథ పిల్లలకి మీలాంటి ఒక మంచి అమ్మ దొరికితే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు కదా మేడం మీ ఆశయానికి ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను
నేను మా రెప్యుటేషన్ గురించి ఆలోచించకుండా డేర్ చేస్తున్నాను. అందుకే మా హాస్పిటల్లో పిల్లలు పుట్టిన వాళ్ళ లిస్ట్ మీకు ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ డాక్టర్. ఎవరు మీరు? అనాథ పిల్లల్ని దత్తత తీసుకోమండానికి మేము వచ్చామండి. నాకు పిల్లలు పుట్టలేదని మీకెవరు చెప్పారు? అర్థమైంది. దొంగ మా అత్తే చెప్పుంటుంది కదూ, దాని సంగతి చెప్తానుండు. అత్త వసే అత్త. ఏంటే గట్టిగా అరుస్తున్నా? నాకు పిల్లలు పుట్టలేదని వీళ్ళకి చెప్పింది నువ్వేనా? వాళ్ళకి చెప్పాల్సిన కర్మ ఏంటే? నీకు పిల్లలు పుట్టారని ఖచ్చితంగా నాకే తెలిస్తే నేను మెడపెట్టిన బయట గెంటేసి నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తానే. ఏంటి, నా మొగుడికి ఇంకో పెళ్లి చేస్తారంటావా? ముందు నిన్ను గెంటేస్తానే బయటికి. ప్లీజ్ ఆపండి. అయ్యో వినట్లేదు. ఒక్కసారి మేము చెప్పేది వినండి. చావు చావి. వాళ్ళు వినట్లేదు. పద వెళ్దాం. మీ ఆలోచన చాలా మంచిది. ఆ ఆలోచన 10 మందికి చెప్పడానికి చాలా బాగుంది, కానీ మన ఫాలో అవడానికి పనికిరా. మంచి విషయం అంటే అందరినీ ఫాలో అవ్వమనే కదా సార్. మీలాంటి పెద్దవాళ్ళు ఒక్కరిని దత్తత తీసుకుంటే చాలు సార్. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దత్తత తీసుకుంటారు. అప్పుడు ఈ దేశంలోనే అనాథ పిల్లలు ఉండరు సార్. ఏంటి, మా చెల్లి ఇప్పుడు అనాథలను దత్తత తీసుకోవాలా? పిల్లలు పుట్టాలంటే చాలా మార్గాలున్నాయి. అయినా వాళ్ళు ఎవరికి పుట్టారో, ఎక్కడ పుట్టారో, కులమేంటో మతమేంటో తెలియదు. అలాంటి వాళ్ళని మేం దత్తత తీసుకోవాలా? మా కులం కాని వాళ్ళ ఇంట్లో పచ్చి మంచినీడు కూడా ముట్టుకోం. అలాంటి వాళ్ళని వేగంగా ఇంట్లోనే పెడతారంటున్నావు. అయినా నిన్ను అనాలి బాబా, ఇలాంటి వాళ్ళందరినీ ఇంటి దాకా రాణించినందుకు. హేయ్, మర్యాదగా బయటకు పోతారా, మెడపట్టు గంటమంటారా? ఏంటమ్మా ఇది? బాబా ఎన్నిసార్లు చెప్పినా విండా? ఇలాంటి వాడందరూ తీసుకొస్తారండి ఇంటికి. నీకు కావాల్సిన పిల్లలే కదా బాబా, చెప్పు, నేను తీసుకొస్తాను అని ఎంతమంది డాక్టర్లు మనకు తెలియదు. ఎవరిలో ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు కదా. అది మానేసి ఇలాంటి వాడందరూ ఇంటికి తీసుకొస్తే. అక్క, అమ్మ మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తారా? అక్క, అమ్మ నాన్న పిలిచే అదృష్టం మాలంత అనాథలకుందా? మీరు అదృష్టవంతులే కాకపోతే ఈ భూమి మీద పుట్టేవారే కాదు, ఈ గీత అక్కని కలిసే వాళ్లే కాదు. మేమంత అదృష్టవంతులం అయితే మా అమ్మ నాన్న మమ్మల్ని చెత్తబుట్టలో ఎందుకు వదిలేస్తారక్క? అస్సాంలో కూడా చెత్తబుట్టలో జ్యోతి అనే అక్కని పడేశారు. ఆ అక్క ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్. మిమ్మల్ని కూడా చక్కగా అమ్మా నాన్న చూసి పంపిస్తాం. మీరు వెళ్తారు కదా? నేను ఎక్కడికి వెళ్ళనక్క, నీతోనే అనాథాశ్రమంలో ఉండి నువ్వు చెప్పిన పని చేస్తాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అనాథ పిల్లలు అనే పేరే ఉండకూడదని మేం ప్రయత్నిస్తుంటే నువ్వేమొచ్చి ఇక్కడే సేవ చేస్తా అంటావా? ఇంకొక్కసారి ఇలా మాట్లాడితే అక్క పనిష్మెంట్ ఇస్తుంది. సారీ అక్క. స్టాప్ దిగడే సార్, ఇక్కడ కూర్చోం పెట్టి సార్. ఇక్కడ ఫుడ్ ఏమైనా ఫ్రీగా పెడుతున్నారా సార్? లేదంటే మీకు డైరెక్షన్ ఇచ్చాను సార్, రాక ఏ కుక్క గాను, అదే సార్, ఏ కుక్క గాను జాయిన్ అయిపోయాను. జారే దవలేస్తారో సార్, రొమాంటిక్ మూడ్ లో ఉన్నాను కాబట్టి నీ పంచులన్నీ నాకు రోజా పూలా ఉన్నాయిరా. పద ఇక్కడే ఎక్కడో ఉంటుందే అది అది అక్కడక్కడ. సార్ సార్, ఏంటి సార్ అలా ట్యాప్ కారుస్తాడు? అది ఫిగర్ కోసమో ఫుడ్ కోసమో అర్థం కావట్లేదు సార్. చూడరా నా వల్లి, సైడ్ యాంగిల్ లో జీడి పండులా ఉందిరా, అదే ఫ్రంట్ యాంగిల్ లో అయితే వంకాయల ఉంది సార్, కాకరకాయల ఉంది సార్, బెండకాయల ఉంది సార్. కాయలెట్ర నీ ముఖం మండ, పండు పండుతో పోల్చరా? గుమ్మడి పండులా ఉంది సార్. దిష్టి తీసి నిన్నెత్తురు కొట్టుకో. బొప్పాయి పండులా ఉందిరా,
ఇదిగో ఆరెంజ్ పళ్ళు. హాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. వల్లి చూడరా చూడరా నా వల్లి. హలో సార్. హాయ్ సార్. హాయ్. మీకేం కావాలో ఆర్డర్ చూపించండి సార్. నువ్వే కావాలి. ఐ లవ్ యూ. సార్ మీకేం కావాలో ఆర్డర్ చూపించండి. చూసావరా తను నవ్వి నా లవ్ ని యాక్సెప్ట్ చేసి మళ్ళా పైకి ఎవరికి తెలియకూడదని ఎలా కవర్ చేస్తుందో నీకు కనపడలా? కనపడలేదు సార్. కనపడలేదు సార్. సార్ మీరు కూడా ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చి కవర్ చేయండి. గుడ్ ఐడియా. ఆ మాకు రెండు బిర్యానీ ఆ ప్లేట్ థమ్స్ అప్. ఓకే సార్. అలాగే ఏంటిది? హ్యావ్ ఎ గుడ్ డే సార్. ఇదేంటి సార్ బిర్యానీ థమ్స్అప్ తెమ్మంటే పెరిగనము టీ తీసుకుని వచ్చింది. తమ్ముడు ధవలేశ్వరం చూసావరా వల్లికి నా పైన ఎంత ప్రేమో. ఎండాకాలం నేను బిర్యానీ తింటే వేడి చేస్తుందని ఎప్పుడు చల్లగా ఉండాలని పెరుగన్నం తెచ్చిందిరా. మరి టీ సార్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని టీ తెచ్చింది. ఎంత ప్రేమరా సార్. నాకు ఏదో డౌట్ కొడుతుంది సార్. ధవలేశ్వరం ఆ స్వామి ప్రేమలో సందేహాలు ఉండకూడదు నాయన. నమ్మకమే ఉండాలి. నా మాట విని పెరుగన్నంలో టీ కలుపుకుని ప్రేమ ప్రసాదంగా స్వీకరించు. అలాగే సార్. తవలా స్వామి నా వల్లేదిరా. ఎనక డోర్ నుంచి వెళ్ళిపోయి అరగంట అవుతుంది స్వామి. తను వెళ్ళిపోయిన విషయం నువ్వు నాకు చెప్పకుండా నీ పాటకు నువ్వు పెరుగులో టీ అన్న కలుపుకొని తాగుతావరా అంటే నీకు నేను ఎర్రి. అనాథాశ్రమంలో గౌరీ అనే అమ్మి కనిపించడం లేదంట. ఆమె యాడ్ ఉన్న వెతికి పట్టుకొని నకాడికి తీసుకురావాలా. శాతనాయ్ కాదా ఎస్పీతో మాట్లాడాలనా? సరే నువ్వు బాధపడకమ్మా. మాట్లాడాను కదా నీ గౌరీ నీకు తప్పకుండా దొరుకుతుంది. ఒక్క నిమిషం ఈ డబ్బు ఉంచుకోమ్మా. ఉంచమ్మా పర్వాలేదు ఖర్చులకు వస్తాను. నేను బయటకు పోతాను. నేను నువ్వు అది అమ్మా గీత ఎక్కడున్నావా అమ్మా? అర్జెంటుగా ఒకసారి హాస్పిటల్కి రా. నరేష్కి చాలా సీరియస్గా ఉందంట. సారీ అమ్మా, నరేష్కి ఆ దేవుడు అన్యాయం చేశాడు. తల్లిదండ్రుల్ని దూరం చేసి అనాథ చేశాడు. ఇప్పుడు తన ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. ఎవరికి ఏ నిమిషం ప్రాణం పోతుందో తెలీదు. కానీ మనం ఆర్గన్స్ డొనేట్ చేస్తే వాటితో ఇంకొంతమందికి ప్రాణాలు కాపాడచ్చు. ఇప్పుడు నరేష్కి అవకాశం ఉంది. ఒకసారి నువ్వైనా ఆలోచించమ్మా. ఇదిగో బాబు ఇలారా. హార్ట్ ప్రాబ్లంతో ఉన్న పాప గురించి చెప్పాంగా, వీళ్ళ పాపే. ఈ పాపకి నరేష్ హార్ట్ సెట్ అవుతుంది. నువ్వు ఒప్పుకుంటే ఈ పాపని బతికించచ్చు. ఆలోచించు. మా కులం కాని వాడి ఇంట్లో పచ్చి మంచినీడు కూడా ముట్టుకో. ఏయ్ మర్యాదగా బయటకు పోతారా నడకొట్టి గెంటమంటారా? 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 సార్ మీరు మీ కులం కాని వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా తాగరు. నరేష్ ఒక అనాథ. ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎవరికి పుట్టాడో తెలీదు, ఏ కులమో ఏ మతమో కూడా తెలీదు. అలాంటి వాడి గుండె మీ పాపకు అవసరమా సార్? నన్ను క్షమించండి. అజ్ఞానంలో నోటుకొచ్చినట్టు మాట్లాడాను. నా బిడ్డను కాపాడండి ప్లీజ్. ప్లీజ్ కాపాడండి డాక్టర్. మీరైనా కాపాడు మీరు చెప్పండి. ఆ రోజు మిమ్మల్ని తిట్టి పంపించేయటం నేను చేసిన తప్పే. మా పాపను బ్రతికించండి ప్లీజ్ మేడం. మా పాపను కాపాడండి ప్లీజ్. కాపాడండి మేడం. Thank you.
5 మినిట్స్ కాదు 5 డేస్ వెయిట్ చేసినా కూడా ఎవరు రారు అనాథలంటి అందరికీ అలసే తప్ప ఆదుకోవాలి అనే ఆలోచన ఎవరికీ లేదు అలాంటప్పుడు ఎంత ప్రయత్నించినా వేస్ట్ వల్లి మనమే వేస్ట్ అనుకుంటే ఇక వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు నేను అదే చెప్తున్నా రాణి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటే జాబ్ పోతుంది పస్తలు ఉండాల్సి వస్తుంది మనందరం హ్యాపీగా ఉండాలంటే మనం జాబ్ చేయాల్సిందే పద వెళ్దాం మేడం మేడం అమ్మ అనాథాశ్రమం ఇదేనా అవునండి ఇదే అమ్మ అనాథాశ్రమం మన్నా మీరు మాట్లాడుకుంటుంటే మేము విన్నాము పిల్లలు లేని వాళ్ళు అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటే మన అనాథాశ్రమం ఖాళీ అవుతుంది అనుకున్నాము ఎవరూ ముందుకు రావట్లేదు అమ్మా మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా మీ మాటలు విన్న తర్వాత ఒక అనాథ బిడ్డని దత్తత తీసుకుందామని వచ్చాము నా భార్య ఒక అనాథగా ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు మాకెవరైనా ఒకరిని దత్తత ఇస్తారా ఏంటమ్మా మేం చూపిలేని వాళ్ళం మేం పిల్లల్ని ఎలా పెంచగలమని ఆలోచిస్తున్నారా లేక మాలాంటి వాళ్లకు పిల్లల్ని దత్తత ఇవ్వరా అయ్యో అలా కాదండి మీలాంటి మంచి మనసున్న వాళ్ళని చూశాక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మీలాగే అందరూ ఆలోచిస్తే అనాథ అనే వాళ్ళే ఉండరు వాళ్లకున్న ఆలోచన కూడా మాకు లేకుండా పోయింది నన్ను క్షమించండి ఇవాళ మా పాప ప్రాణాలతో ఉందంటే దానికి కారణం మీరు చేసిన సహాయమే ఇవాళ మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది అదే సంతోషాన్ని మా చెల్లి బాబుకి ఇవ్వాలని మీ దగ్గరికి వచ్చాము మీరు మాకు సహాయం చేశారని మేము ఈ నిర్ణయం తీసుకోలేదు అమ్మా నాన్నని పిలిపించుకోవడానికి మనకు పుట్టిన పిల్లలే అవసరం లేదు మనల్ని ప్రేమగా పిలిచే పిల్లలు ఉంటే చాలని దత్తత తీసుకోవడానికి వచ్చాము చూడమ్మా అనాథ పిల్లలకి జీవనోభృతి రేషన్తో పాటు సెక్యూరిటీ ఇవ్వడం నా డ్యూటీ కాదు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి 2 సంవత్సరాల నుంచి నీకు చెప్తున్నా అర్థం కావట్లేదంటే నీకు నోటుతో పాటు చెవులు కూడా మూసుకుపోయాయి ఎవరో ఎక్కడో ప్రేమలో పడి కామంతో పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేస్తే అలాంటి వాళ్ళని ఉద్ధరించమని నువ్వు నా ప్రాణం తీస్తున్నావు అలాంటి వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత వాళ్ళ వల్ల దేశానికి ఏమైనా ఉపయోగమా నువ్వు 60 ఏళ్ళు ఆడదానిలా కాదు 20 ఏళ్ళ అమ్మాయిలా ఆలోచించు నాకే గనక నోరుంటే మీ అమ్మని తిట్టేదాన్ని నీలాంటి వాడికి జన్మను ఎలా ఇచ్చిందని దీనికి ఉళ్ళంతా పొగరే దీని పొగర ఎలా అంచాలో నాకు బాగా తెలుసు అయ్యో బైక్ ఆగిపోయేటట్టుంది ఫ్యూయల్ ఉందో లేదో చెక్ చేయాలి ముంబైలో చక్కని ఉద్యోగం వదిలేసుకుని హైదరాబాద్ వచ్చి ఆకలి మంటతో రోజుకు ఒకరిని మోసం చేసుకుంటా ఎన్ని రోజులు బతుకుతాం సార్ అయినా మన ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి మనం వచ్చిన పని అయిపోతే మన ఉద్యోగాలు మనకు వచ్చేస్తాయి ఎప్పుడు అలానే అంటారు ఈ లోపు నీ ఆకలి తీరడానికి మనకు బకరగడ దొరికేది నెలల నుంచి నువ్వు రోజు ఇలా రోజాపు పట్టుకుని దానొంక చూస్తూ సొల్లు గారుతున్నావు ఇక నీ చూపులకి ఎండకాడేసి ఈ పువ్వు దానికి ఇచ్చి ఐలోపి చెప్పరా ఎన్న అయితే నేను చూసుకుంటాను మీరెవరు సార్ నేను ఎవడైతే నీకు ఎందుకురా నువ్వు వెళ్ళి ఐలోపి చెప్పు నేను చూసుకుంటాను పక్కాగా సార్ చూస్తావుగా ముంబై ఇదిగో
ట్యాంక్ బండి వెళ్ళి ఎరిశనక్కాయలు కొనుక్కుని ఒకే బెంచ్ మీద పడుకుని తినిపించుకోండి. ఈ 100 కూడా వద్దులే సార్, నడుచుకుంటూ వెళ్తాం. వెరీ గుడ్, ప్రేమ గుడ్డుదని ప్రూవ్ చేసావు. ఎలా ఏమన్నా పనుంటే మటుకే నన్ను వచ్చుకలు. మీరు ఎక్కడ ఉంటారో నాకేం తెలుసు సార్, 24/7 ఇదే బస్ స్టాప్ లో ఉంటాను. డబ్బులు ఇస్తే ఏ పని అయినా చేస్తాను, ఆఖరికి నీ పెళ్ళైనా సరే. చూసినా ఇలాంటి విధవలే ఉన్నారు. హాయ్ మేడం. కొరియర్ మ్యామ్. మా అనాథాశ్రమానికి కూడా అడ్రస్ ఉందా? కొరియర్ ఎవరికి వచ్చింది? గీతా మేడంకి బాక్స్ ఇమ్మన్నారండి. ముందు అందులో ఏముందో చూద్దాం. ఏయ్ నిజం చెప్పు, నీకు ఎవరు ఇచ్చారు ఇది? ఎక్కడికి పార్సల్? అమ్మ అనాథాశ్రమంకి. ఏమున్నాయి ఇందులో? బట్టలు. అక్కడ గీత అనే అమ్మాయికి ఇస్తే చాలు. 500 అవుతుంది. డబ్బుల కోసం ఏమైనా చేస్తావా? సారీ మేడం, ఆ బాక్స్ లో బేబీ ఉందనుకోలేదు, బట్టలే కదా అని. నమస్తే గీత గారు, నా పేరు వివరాలు లేకుండా ఈ లెటర్ రాస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చానని నా భర్త నన్ను వదిలేశాడు. భర్త వదిలేసిన భార్యగా నా తల్లిదండ్రులకు నేను భారం అవ్వలేక చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. నా బిడ్డని నా చేతులతో చంపుకోలేక మీ చేతుల్లో పెడుతున్నాను. దయచేసి నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి. ఇట్లు ఓ అభాగ్యురాలు. తను కావాలనే పాపను మన దగ్గర పంపించింది, పాపను మనతోనే పెంచుకుంటే సరిపోతుంది కదా. పాప ఏమీ మనలాగా ఎవరూ లేని అనాథ కాదు. తనకి తల్లిదండ్రులున్నారు, తన తల్లిని వెతికి తండ్రిని ఒప్పించి ఈ పాపని వాళ్ళకి అప్పగిద్దాం పదా. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు కూడా మాతో పాటు పోలీస్ స్టేషన్కి రా. సారీ మేడం, నాకు అర్జెంటు డెలివరీస్ ఉన్నాయి, అవి ఇచ్చేసి నేను వస్తాను. మనం వెళ్దామా? చూడమ్మా, తన తల్లెవరో తెలియదు. ఆ పిల్లని చూపించి తల్లిని కనిపెట్టే టెక్నాలజీ ఇంకా రాలేదు. వాళ్ల గురించి ఎటువంటి ఆధారాలు దొరికినా మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. ఒరే సచ్చినోడ, నీ భార్య కాల్పోయి ఉంటే పోయి తీసుకురాకుండా ఏడ కూర్చుని తాగుతున్నావేంట్రా? అది మగపిల్లని గారు ఉంటే దాన్ని అధికారులు తీసుకొచ్చేటన్నా. ఆడపిల్లని కన్నది నాకు అది అక్కర్లేదు. దాని మొహం కూడా సున్నం. ఇక ఈ జన్మలో చూడలేవు. ఎవరమ్మా మీరు? తను మీ మనవరాలు. నా ముని మనమరాలా? నా మనవరాలి కన్న బిడ్డ. రే రంగా, నీ కూతుర్రా. దాన్ని తీసుకురా. కొట్టకూడదురా, చంపేయాలి. ఇలాంటి వాళ్ళ వాళ్ళే పసిపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. ఆ పసిపిల్ల ప్రాణం తీయలేక తన ప్రాణం తీసుకుందిరా ఆ కన్న తల్లి. ఒరే దుర్మార్గుడా, ఆడపిల్ల పుట్టిందంటే అమ్మ పుట్టిందంటారు కదరా. నువ్వు మూర్ఖుడు అని తెలుసుంటే మీ అమ్మ నీ కడుపున పుట్టేదే కాదురా. ఇలాంటి వాళ్ళని జైల్లో వేస్తంతే అప్పుడు మారుతారు. వద్దు సార్, ఆడపిల్ల అనాథగా బతకాలంటే ఈ సమాజంలో చాలా కష్టం. ఆ తప్పు చేయకండి సార్, ప్లీజ్. ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయ్యాక అది మార్చలేమమ్మా. మీకు కావాలంటే తను బెయిల్ ఇస్తుంది, అతన్ని మాత్రం వదిలేయండి సార్, ప్లీజ్. ఓకే, నన్ను క్షమించండి అమ్మా, నా తప్పు తెలుసుకున్నానమ్మా. నా పాపని నా ప్రాణంలో చూసుకుంటానమ్మా. పాపనిచ్చేశాంగా హ్యాపీగా ఉండు. ఎందుకు డల్గా ఉన్నావు? లేదు వల్లి,
ఇలాంటి చాలా మంది పసిపిల్లలు హాస్పిటల్లోను రైల్వే స్టేషన్లోను మురికి కాల్వల్లోను ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకే తెలీదు. వాళ్ళ కోసం మనం ఏదోకటి చేయాలి. అక్క అక్క దీనిలో ఏదో వీడియోస్ ఉన్నాక బాంబేలో జరిగిన ఈ వీడియో వల్ల మనం భగవాన్ నిజస్వరూపాన్ని బయట పెట్టలేం. మనకేదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. భగవాన్ పిల్లల్ని ఎక్కడ పెట్టాడో, వాళ్ళని ఏం చేస్తున్నాడో అది మనం తెలుసుకోగలిగితే భగవాన్ని మనం అరెస్ట్ చేయించవచ్చు. సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఒక పాత ఫ్యాక్టరీలోకి భగవాన్ వెళ్ళడం నేను చూశాను. నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను బట్ వెళ్ళలేకపోయాను. పిల్లలంతా అక్కడే ఉన్నారని నాకు డౌట్గా ఉంది. డోంట్ వరీ, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు బాగా తెలుసు. ఈరోజే నేను అక్కడికి వెళ్ళి చూసి వస్తాను. అయ్యో, నన్ను మీ అనాథాశ్రమం నుంచి మొత్తం అంది ఇచ్చి తీసుకొచ్చారయ్యా. నన్ను మీరే కాపాడాలయ్యా. దాన్ని చూస్తా అంటే లేగదూడ తల్లిపాల కోసం ఆవు దగ్గర బరిగెడుతున్నట్టుండ్లా. అవునన్నా. ఏంటన్నా మనల్ని చంపేశావు? వీడు పిల్లల్ని ఎత్తుకొచ్చే వీడియో నా కాడికి వచ్చింది, మరేం చేయమంటావు? వీడు బయటపడినాడంటే మనకు దూలు తీరిపోతుంది. ఎవరు ఎవరు పంపారన్నా? ఏమరా, ఏడ నుంచి వచ్చిందో గానే పట్టుకోవడం చాలా కష్టం. చాలా ఎక్కువైందన్నా. మీరు ఆ ఏసీపీతో చిన్న మాట చెప్తే ఆయన ఏదో చేస్తాడు. నేను చూసుకుంటాలే. సరే అన్న. ముంబై నుంచి పిల్లకాయలు ఎత్తుకొస్తాడు. వాళ్ళు మనకాడే రెండు మూడేళ్ళు ఉండిపోతున్నారు. ఇట్లా అయితే అట్ట డీల్ కరెక్ట్గా కుదరట్లేదన్నా. ఇక నుండి అలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈ మధ్య మనకు ఫాలోవర్స్ ఎక్కువైపోయినారు కదరా. ఆల్రెడీ ఒక వీడియో లీక్ అయిందని చెప్పి ఈడ టెన్షన్ పడతా అంటే నువ్వు ఇంకో వీడియో తీస్తాండవా? టెక్నాలజీ నీకే కాదే, మాకు కూడా పెరుగుండాది మిస్ లలిత. నువ్వు నా బర్త్డేకి వచ్చినప్పుడే నీ మీద డౌట్ వచ్చున్నది నాకు. అప్పుడే మా వాళ్ళకి చెప్పినాను దీని మీద ఒక కొన్నేసి ఉంచండి అని. అయినా మీ మీడియా వాళ్ళకు వేరే పని లేదా? మాలాంటి వాళ్ళు మంచిగా బతికినెవరు? మంచిది నీలో ఉందా? అనాథ పిల్లల అవయవాల మీద వ్యాపారం చేసే నువ్వు మంచంత ముసుగు వేసుకున్న మృగానివి. మృగం. I like it. నాలోని మృగాన్ని చూస్తావా? ఈరోజు ఎలాగైనా మన లవ్ ప్రపోజ్ చేసేయాలరా. అలాగే సార్.
రే నువ్వు చాక్లెట్ లాగా ఏ తికమక్క ప్లాన్ చేయట్లేదు సార్ మీరు ఆమెను కలవడానికి పడుతున్న కష్టం నా కళ్ళతో చూసాక మళ్ళీ ప్లాన్ చేస్తాను సార్ అదండి సార్ లోపలికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేద్దాం మన ప్రేమ విషయం ఏంట్రా నా ప్రేమ విషయం ఇదేవడ సామూహిక భోజనాలు ఎట్రా కలిసి భోజనం చేయడానికి నేను మాత్రమే చెప్తా ఓకే మీ ప్రేమ విషయమే మీరు మాత్రమే చెప్పండి పదండి సార్ ముందు లోపలికి వెళ్దాం వల్లి ఎక్కడున్న వల్లి ఏది నా వల్లి ఎక్కడుంది నా వల్లి అక్కడ లలలు 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 నా పేరు జాజి మల్లి నీ పేరు వల్లి మన ఇద్దరం కలిస్తే అవుతుంది కలర్ఫుల్ హోలీ ఏలుల్లి లేకుండా చేసుకుందాం బుల్లి బుల్లి పెళ్ళి ఐ లవ్ యూ చెప్పవల్లి మీరేం మాట్లాడినా నాకు వినపడదు ఏ దొంగ మొన్న రెస్టారెంట్ లో చెప్తే నవ్వావు ఇప్పుడేమో ఏమి వినిపించట్లేదు అంటున్నావు ఐ టు లవ్ యూ చెప్పు తనకి నిజంగా వినపడదు హా నీకు వినపడదా ఆ నేను ముందు నుంచి నెత్తి నరకొట్టుకు చెప్తున్నా ఉన్నాను సార్ మీకు అర్థం కావట్లేదు నాకు అప్పటికే డౌట్ వచ్చింది ఇప్పుడు నా డౌట్ క్లారిటీ వచ్చింది ఆ డౌట్ నాకు ముందే చెప్పాలి కదా సచ్చినోడా అయినా పర్లేదు రండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా వినపడదు అంతేగా ఐ లవ్ యూ తను నిన్ను ప్రేమిస్తున్నాడంట చూడటానికి మంచి వాళ్ళకి ఉన్నాడు తను నీకు భర్త అయితే నీ జీవితం చాలా బాగుంటుంది తన ప్రేమను ఒప్పుకోవాలి నాకే ప్రేమ వద్దు నేను నిన్ను వదిలి ఉండలేను ఏమీ తెలియని వయసు నుంచి ఒక్కటిగా పెరిగాం ఇప్పుడు అన్నీ తెలిసిన తర్వాత నిన్ను వదిలేసి నేను వెళ్ళలేను గీతా వల్లి విడిపోవడం అంటే అది ప్రాణం పోయాకే తప్ప ఇలా ప్రేమించి కాదు అయినా ఖాళీ చేయలేదు ఇప్పుడు ఈ ప్లేస్ మాది ఇదిగో డాక్యుమెంట్స్ మీకు రెండు రోజులు టైం ఇస్తున్నా ఈ పిల్లల్ని ఈ చెత్తని తీసుకుని ఆశ్రమాన్ని ఖాళీ చేయండి లేకపోతే బలవంతంగా ఖాళీ చేస్తా మా ప్రాణాలు పోయినా సరే ఈ స్థలాన్ని ఖాళీ చేయం పిల్లలకి ఏ ప్రాబ్లం రానివ్వం అయితే మీ ప్రాణాలు తీసి ఖాళీ చేస్తా అరే వీళ్ళ వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నారా నేనున్నా సార్ జనకలు డేట్ చేస్తారు సార్ ముందు నడిపిస్తానండి ముందు మీరు వెళ్ళండి అంతేనంటావా అంతే సార్ అలాగే వీళ్ళ ముందుండి నేను నడిపిస్తా నన్ను దాటుకుని ఎవడెళ్తాడు వెళ్ళండిరా రేయ్ వీడు కటౌట్ చూస్తే కమెడియన్ లా ఉన్నాడు వదిలేయండిరా అవునా వీళ్ళు ఖాళీ చేయకపోతే అప్పుడు చూద్దాం పదండిరా సరే అన్న ఒకసారి ఇంటి ఓనర్ని కూడా కలిస్తే బెటర్ టేక్ కేర్ ఆ రౌడీలతో పోరాడే శక్తి నాకు లేదమ్మా ఇంతవరకు ఆ ఆశ్రమాన్ని మీరే నడిపించారు ఇక నుండి కూడా ఆ అనాథ పిల్లల కోసం మీరే ఏదో ఒకటి చేసి కాపాడండి అమ్మా ఈ విషయంలో ఎంతో కొంత కమిషన్ తీసుకుని మీకు హెల్ప్ చేయగల వ్యక్తి ఆ కార్పొరేటర్ ఒకడే మొన్నటిదాకా సెక్యూరిటీ కావాలన్నావు ఇప్పుడేమో ఉండటానికి ఇల్లు కావాలంటున్నావు నీకు తెలుసా ఆ ఇల్లు విలువ సుమారు 2 కోట్లు నా కమిషన్ 20% అంటే 40 లాక్స్ ఉన్నాయా ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తావులే ఏదో చిన్న ఇల్లు తీసుకుని ఉండేదానివి సరే నీకోసం సగానికే వస్తున్నా పైసలు ఉండవు కానీ పనులు మాత్రం జరిగిపోవాలి రియలిస్టిక్గా మాట్లాడితే పేపర్ తీస్తారు బూతులు రాస్తారు వెళ్ళిపోతారు అంతేనా ఇదే చూపుతో కాస్త కొంటితనం కలిపి ఒక్క రాత్రి నాతో గడిపావనుకో నీకు కావలసిన ప్రాపర్టీ ఇస్తాను ఏ నమ్మకం కుదరట్లేదా ఇదిగో నీకు కావలసిన డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ ఉంచుకుంటావో లేక ఏంటి మళ్ళీ బూతులు రాస్తున్నావా వాడు నిన్ను రమ్మంటమేటక్క అయినా మీరెందుకు అడ్రస్ తీసుకున్నారు మీరు వాడి దగ్గరికి వెళ్ళారా మీరు సమాధానం చెప్పట్లేదు అంటే మీరు వాడి దగ్గరికి వెళ్ళారు కదా చీచీ తన్ని చూస్తుంటే అర్థం కావట్లేదా తను అలాంటి అమ్మాయి కాదని అది మాకు తెలుసు కానీ పిల్లల మీద ఉన్న ప్రేమతో తప్పు చేసిందేమో అనిపిస్తుంది స్టాప్ ఇట్ మిమ్మల్ని అందరినీ చిప్స్ నలిపి పారేస్తాను సైలెంట్ గా ఉండండి గీత మీరు వెళ్ళలేదు కదా
ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మరి ఎక్కడ ఉంటాం అక్క? ఎక్కడికి బయలుదేరుతున్నావు? నేను నీతో వస్తాను. రై రెండు బిస్కెట్లు. డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తాను. పడదా? పడేసాను. ఆశ్రమం కార్పొరేటర్ కబ్జా చేశాడు. మా ఆశ్రమం మాకు ఇమ్మంటే గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే, కానీ ఖర్చు అవుద్ది. ఎంతంటే అక్కడ యదవుల ఏ రేంజ్లో బలిసి ఉంటారో ఆ రేంజ్లో ఉంటుంది. పనేగా చెప్తాను. టైం అయిపోతుంది కదా, వచ్చినట్టుంది. నేనే కార్పొరేటర్. నువ్వా? అయితే అగ్గిపెట్టి. అగ్గిపెట్టే? అదేంటి కార్పొరేటర్ అంటున్నావు, ప్రజలకు ఆ మాత్రం కోఆపరేట్ చేయవా? అది వచ్చే టైంలో వీడి మధ్యలో గోలేంటి? ఇదేంటి ఓటేషన్? ఇలా నుంచోబెట్టే మాట్లాడతావా? నుంచోబెట్టేది మాట్లాడతాం. దా కూర్చోండి సార్. ఏమయ్యా బయట నో స్మోకింగ్ బోర్డు చూడలేదా? అందుకే కదా లోపలికి వచ్చి కాలుస్తున్నాం. ఏంటి ఇంట్లోకి వచ్చి కాలుస్తావా? అసలు నీ ప్రాబ్లం ఏంటే? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏం పర్సనల్ మాట్లాడాలన్నా మార్నింగ్ మాట్లాడదాం, బయలుదేరు. ఎక్కడ కలుద్దాం? నీ అడ్రస్ ఉంటే ఇవ్వు. ఈయన్ని పంపించిందన్నమాట, వీడి సంగతి ఏంటో చూద్దాం. రే ఈయన మడతెట్టండి రా. రండిరా మడతెట్టండి. దెబ్బలు తింటానికి ఎవడ ముందు వస్తాయంటరా? పోనీ అందరూ కలిసి వచ్చేయండి. కాదు చెప్తావేంట్రా నువ్వే? సరేరా, మీకోసం నేనే ఓ మెట్టు దిగి వస్తాను. ఓకేనా? పెళ్లి కాలేదు. పెళ్లి అయ్యాక ఎలాగ ఊడిపోద్దురా? నువ్వేంటరా కొట్టకుండా పడిపోయావు? కొట్టాక ఎలాగైనా పడిపోవాలి కదన్నా. నీ లాజిక్ నాకు నచ్చిందిరా. అంత భయం ఏంట్రా కత్తి అట్టుకొచ్చేసావు? ఇదిగో డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ ఇచ్చిన కొట్టారేంటి? డాక్యుమెంట్స్ తీసుకున్నందుకు. వెళ్ళొస్తా. మళ్ళీ రావద్దే. వాళ్ళంత ఈజీగా డాక్యుమెంట్స్ ఇచ్చారా?
ఇలాంటి పనులు అంత ఈజీగా అవ్వవు. పైగా పవర్లో ఉన్న పొలిటీషియన్ దగ్గర అస్సలు అవ్వవు. మరి ఏం చేస్తే ఇచ్చారు? 10 నిమిషాలు మసాజ్ చేస్తే అప్పుడు ఇచ్చాడు. ఏదైతే నేమ్ సార్, డాక్యుమెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. చిల్లర కోసం అంత కష్టపడ్డాను అనుకుంటున్నావా? ఎప్పుడైనా నాతో పని ఉంటే ఫోన్ చేయండి, కొంచెం క్యాష్ రెడీ చేసుకు చేయండి. గౌతమ్ గుర్తుగా ఉంచుకున్నారు, తనకెందుకు ఇచ్చావు? గౌతమ్ జ్ఞాపకాలు వస్తువులు లేనంత మాత్రాన నా మనసులో నుంచి తను ఎప్పటికీ చెరిగిపోడు. ప్లీజ్ స్టాప్ స్టాప్. నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నువ్వు మనిషివా పశువా, దేవుడు వా దెజ్జనవా, నక్కవా కుక్కవా? ఆ చూపులు కదా మాది గురుగారు. తను అనలేదు కదరా? అంటదేమో నాది ముందు అన్నాడు గురుగారు. నిన్నే కదా నువ్వు చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు ఎన్నిసార్లు వచ్చినా సరే నేను లవ్ చేయను. నేనేం నీకోసం రాలా. మరెందుకు వచ్చావు? 10 మందికి భయపడే మంచి డాక్యుమెంటరీ తీద్దాం అనుకుంటున్నాను. అందులో మీరిద్దరు యాక్ట్ చేశారనుకోండి, మీ అనాథాశ్రమానికి మంచి ఫండ్ ఇప్పిస్తా. నాకు అర్థమైంది, డాక్యుమెంటరీ పేరుతో లైన్ లో పెట్టాలనుకుంటున్నావా? మేము యాక్ట్ చేయం. ఓహో, అంత లేదండి. అసలు నా కాన్సెప్ట్ ఇస్తే మీరు నో చెప్పారు తెలుసా? సిటీలో ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. చాలా మంది కార్మికులు ఉద్యోగులపై నిరుద్యోగులుగా మారి వాళ్ళ కుటుంబాలను పోషించలేక కష్టాలు పడుతున్నారు. ఈ ఫ్యాక్టరీలన్నింటినీ గవర్నమెంట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని రీఓపెన్ చేసింది అనుకోండి, వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. అవకాశాన్ని ఉపయోగించుకొని భగవాన్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అదే నా కాన్సెప్ట్. ఎస్, నా కాన్సెప్ట్ మీకు నచ్చింది. లొకేషన్ ఫైనల్ అవగానే షూట్ స్టార్ట్. ఓకే. మేడం షాట్ రెడీ. మేడం రెడీ సార్, స్టార్ట్ కెమెరా. సిటీలో చాలా ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. అందులో పనిచేసే చాలా మంది ఉద్యోగాలు పోయాయి, దాంతో వాళ్ళ జీవితం చాలా కష్టమైపోయింది. ఏం చెప్పింది సిస్టర్? తన బ్యాగ్ లోపల మర్చిపోయిందంట. నేను తీసుకురానా? ఓకే, పర్వాలేదు, మీరు వెళ్ళండి, మేము వెళ్తాం. ఓకే. చూడండి,
ఎక్కడికెళ్తావే? మీకు నెల నెల మామూలు పంపించేది మా వాళ్ళని అరెస్ట్ చేయనికా? సారీ సార్. వస్తే వచ్చారు కానీ ఆడున్న దాన్ని వేసేయండి. చంపడం కుదరదు సార్. ఈ ఇష్యూ ఎస్పీ గారి వరకు వెళ్ళింది సార్. ఏదైనా తేడా వస్తే మా ఉద్యోగాలు పోతాయి. మరి ఎంపీ కనికి రా మీరు ఆడు ఉండేదే. టెన్షన్ పడకండి సార్. ఏదోలా మేనేజ్ చేసి మీకు ప్రాబ్లం రాకుండా చూస్తాను. ముందా ముందా వచ్చిన వాళ్ళని పంపించా. ఓకే సార్. రిస్ట్రిక్టెడ్ ఏరియా, మీరు ఇక్కడికి వచ్చినందుకే అరెస్ట్ చేయాలి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఇక్కడ ఏదో జరుగుతుందని తను చెప్తాను. మా డ్యూటీ మేము చేస్తాం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. చూడు గీత, ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నా మాట విని ఓకే? బాధపడకండి. మనం ఎంత బాధపడినా కోల్పోయిన వాళ్ళు తిరిగి రారు. బాధపడడానికి ఏముంది? చిన్నప్పుడు మా అమ్మ నాన్నని కోల్పోయాను. ఇప్పుడు వల్లిని 2 సంవత్సరాల క్రితం గౌతమే నా జీవితం అనుకున్నాను. కానీ ఏయ్ పక్కలాడుకో. చూడు నాన్న, నేను చదువుకునేటప్పుడు ఎప్పుడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడు. సివిల్స్ కెళ్తున్న వాడివి నీకెందుకు రా సినిమాలు? సివిల్స్ లో సినిమాలు కూడా ఒక పార్ట్ పాప. ఇప్పుడు వాటి మీద కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. గౌతమ్, ఇదిగో దోశలు నీ కోసం. ఏమే, నేను కాఫీ అడిగితే ముందు అడిగి టిఫిన్ తెచ్చేమిటి? అవును పాపం పసిపిల్లాడు ఆకలికి ఆగలేడు. తిన్నానా? అవును, ఆ టిఫిన్ అడొక్కడికైనా మొత్తం కాలనీక. పాపం పసిపిల్లాడు కదండి, దిష్టి పెట్టకండి. అర్ధరాత్రి తాగి రోడ్డు మీద కొట్టుకుంటున్న యువకులు వీళ్ళిలా తాగి విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. మార్నింగ్ యాక్షన్ సినిమాలు చూడడం, నైట్ యాక్షన్ ఫైట్లు చేయడం తమరు చేస్తున్న ఘన కార్యం. లేదు పాపా, ఒక కమెంట్ సేవ్ చేశాను.
మీరు చెప్పండి రాత్రే చెప్తే మరి కనపడదేరా నెక్స్ట్ వస్తుంది వెయిట్ అండ్ వాచ్ రే ఇది ముంబైరా ఇక్కడ లక్షలల్లు కోటి గొడవలు జరుగుతాయి అన్నింటిలోనూ తలదూర్చావనుకో పీక కట్ అయిపోతుంది వీళ్ళు అసలు తయారవడానికి కారణం పేరెంట్సే రే మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందిరా నేను మంచి పనే చేశాను పాప మంచి పని చేస్తే పొగుడతారు ఇలా బండబూతులు తిట్టారు మీడియా గురించి తెలుసు కదా మీకు ఐ హర్ట్ రే ఇంట్లో ఉండమంటే బయట కట్టావేట్రా పాప విప్పి టాబ్లెట్ వేసుకో పాపం పసిపిల్లాడు తిన్నీకుండా చేశారు ఏం మిగిల్చాడు అక్కడ తినడానికి వెళ్ళి కాస్త కాఫీ పట్టరా మీకు కాఫీ లేదు గీఫీ లేదు చోటు హాఫ్ ప్యాక్ లైట్స్ దేదో అచ్చా సున్ ఎగ్ స్వీట్ పండి हेलो हेलो मैं बांद्रा पुलिस स्टेशन से बात कर रहा हूँ पुलिस स्टेशन से बोलो साहब आप विश्वनाथ है हाँ साहब मैं विश्वनाथ हूँ MH3028 आपका है हाँ साहब हमारा है आपका बेटे को लेके स्टेशन पे आ जाओ सब बुला रहा है ठीक है सब बट क्या 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 बोले हेलो हेलो ए गौतम एग्जाम्स मलिक गौतम अरे उतने सागर निक मलिक कॉल చేస్తా आ पापा रे మళ్ళీ ఏం చేసావురా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఆ స్టేషన్ నుంచా నేనే చేశాను మరి ఏం చేయకపోతే పోలీస్ స్టేషన్ కి ఎందుకు రమంటారు నాకేం తెలుసు పాపా ఆ ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గురించేమో నేను ఒకసారి వస్తాను నేను కూడా వస్తాను పదా ఏం పర్లేదు ఆ అమ్మకి తెలుగున నచ్చి నా మీద ఎవరు ఇచ్చేశారు కంప్లైంట్ ఆ అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయ నేనేం చేశాను ఈ అమ్మాయి మూగమ్మయ్య మీలాంటి వాళ్ళ వల్లే బెగ్గర్స్ పెరిగిపోతున్నారు అసలు వాళ్ళు నిజమైన బెగ్గర్స్ అవునో కాదో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు దానం ఇచ్చేయడమేనా ఏంటి 500కే నా ప్లేస్ లో ఎస్ఐ గారు ఉంటే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు బాబు నేను అంత రిచ్ కాదు నన్ను వదిలేసి వాళ్ళకి అంతంత డబ్బులు ఇచ్చి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్ బర్త్డే సార్ ఏదో హ్యాపీ మూడ్ లో అలాగా చిన్న పాప కదా అని అయినా దానం చేయడం తప్ప సార్ ఏంటి తప్ప అండి తప్పే మీరు ఇలాంటి వాళ్ళకి డబ్బులిచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల అనాథ పిల్లల్ని అద్దెకి తెచ్చి అడుక్కుంటున్నారు పిల్లల హెల్త్ పాడవుతుంది అరెస్ట్ చేయండి సార్ ఇతను ఇతనికి పడే శిక్ష ఎలా ఉండాలంటే ఎవరైనా దానం చేయాలంటే భయపడాలి అమ్మా పోలీస్ స్టేషన్ లో శిక్షలు వేయరు కోర్టులో వేస్తారు మీరు వెళ్ళండి నేను ఇతన్ని కోర్టుకు తీసుకెళ్లి శిక్ష పడేలా చేస్తాను అబ్ జాయే మినిమం యావజ్జీవం కుదిరితే హ్యాంగింగ్ అబ్ చెల్లియండి నిక్లో ఏం సార్ అరెస్ట్ హ్యాంగ్ కోర్ట్ ఏం జరుగుతుంది ఏం సార్ ఇది బాబు ముందు నువ్వు మీ ఫాదర్ దగ్గర పాకెట్ మనీ తీసుకోవడం కాస్త తగ్గించు సార్ పహలే తుమ్ ఇదర్ సే నిక్లో మళ్ళీ ఆ అమ్మాయి వచ్చిందనుకో నిన్ను నడి రోడ్డు మీద ఉరి తీయాలని ఇక్కడే ధర్నా చేసినా చేస్తాను కరెక్ట్ వెళ్ళు ఓకే థాంక్యూ సార్ థాంక్యూ సార్ మమ్మల్ని వదిలేను సార్ दोबारा तुमने ऐसी गलती की 10 साल अंदर रह जाओगे ऐसी सजा दिलवाऊंगा चलो अरे बाबा लिंक कर लेता वेलदा मां मन के अंदर सेल निकल पता ए फोटो दिसना रेंटी सॉरी చెప్పను కదా వేని ఇలా వదలకూడదు చెప్తా
వచ్చింది గీతకేనని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు స్వీటీ? అక్కడిచేలసిందిలే స్వీటీ, ఇవాళ గీతకు పుట్టినరోజు, మర్చిపోయావా? అప్రే చెప్పంగా. ఎందుకనో అక్క నాకు పేరెంట్లు ఇస్తా అని లాస్ట్ ఇయర్ మాటిచ్చి మనం సీట్ చేసావు కదా. నీకు చూపు లేదని నిన్నెవరూ దత్త తీసుకోవట్లేదు స్వీటీ. నీ చిన్న మనసుకి అర్థమయ్యేలా నేను ఎలా చెప్పను? ఓకే పిల్లలు, సండే వచ్చి కలుస్తాం, ఓకేనా? బాయ్ బాయ్ స్వీటీ. బాయ్ గీతక్క. గీతక్క నా కళ్ళు కనిపించమనే కదా నా నెంబర్ తీసుకోవడానికి ఎవ్వరు రావడం అందుకే మా పేరెంట్ల ఆసుపత్రిలోనే వదిలేశారక్క. నాకు తెలుసులే గీతక్క, నన్ను ఎప్పుడు సీట్ చేయమని తెలుసులే. గీతక్క యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ గీతక్క. హ్యాపీ బర్త్డే గీత. హ్యాపీ బర్త్డే గీత. పార్టీ కా బాయ్. అచ్చా ఠీక్ హై, బాయ్. చిన్న పిల్లల్ని అద్దెకి తీసుకొని సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న యువకుడు. ఎరా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో నువ్వేమైనా పోటీ చేద్దాం అనుకుంటున్నావా? నేను ఎలక్షన్ లో పోటీ చేయడం ఏంటి పాపా? లేకపోతే ఆ పబ్లిసిటీ ఏమిటి రా, పొలిటీషియన్ కన్నా నువ్వే ఎక్కువ కనపడుతున్నావు చూడు. అయినా అనాల్సింది అతన్ని కాదు, అతని పేరెంట్స్ ని. ఎందుకంటే పిల్లలకి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే రా, నీకు ఎవరికి దానం చేయాలో ఎంత దానం చేయాలో తెలియదు. రేపటి నుంచి నీ పాకెట్ మనీ కట్. మరి వాడి ఖర్చులు కదా ఉండి. తప్పు పాపది కాదమ్మా, ఆ అమ్మాయిది. చెప్తా తను పని చెప్తా. నీకు వేరే న్యూస్ ఏం దొరకలేదా? పొద్దు పొద్దున ఏంటి టీవీలో గోళ? బర్త్డే రోజు మా బాబుతో తిట్టేస్తావా? బయటికి రావు, నీ పని చెప్తా. రండి సార్, రండి. గాడ్ బ్లెస్. చదువు ఎక్కువైతే సంస్కారం తగ్గుతుంది అంటారు. నేను అమ్మాయిని ఏమి అనలేదు పాపా. అనలేదు అండంలోనే తెలుస్తుంది రా నువ్వేమన్నావో. ఎంత బాధపడిందో తెలుసా పాపం రా, తను అమ్మా నాన్న లేని అనాథ, పైగా మాటలు కూడా రావు. అలాంటి అమ్మాయిని అన్నేసి మాట్లాడడానికి నోరెలా వచ్చిందిరా నీకు? నేనేం అనలేదు, అబద్ధాలు ఆడుతుంది. ఏమే, వీడు పూర్తిగా పడవకముందే పెళ్లి చేసేద్దామే, తర్వాత అమ్మాయి కూడా దొరకదు వీడికి. గీతనిచ్చి చేసేద్దామా? అంత మంచి అమ్మాయి మన ఇంటికి కోడలుగా ఎందుకు వస్తుంది? ఇంత జరిగాక ఏమో గౌతమ్ ప్రయత్నిస్తే అవుతుందేమో. అంత మంచి వీడెందుకు ప్రయత్నం చేస్తాడు? ఇప్పుడు అర్థమైంది, ఆ అమ్మాయి మీ అందరికి బాగా నచ్చేసింది అన్నమాట. ఆ అమ్మాయి మన ఇంటి కోడలు అవుతే చాలా బాగుంటుంది రా గౌతమ్. ప్లీజ్ రా అన్నయ్య, తనని నాకు వదినగా తీసుకురా. తను చాలా మంచి అమ్మాయి, ఫేస్బుక్ లో చూసా. ఫేస్బుక్ లో చూసి ఫేస్ డిసైడ్ చేసేసావా? గీత గారు, మీతో ఒక విషయం పర్సనల్గా మాట్లాడాలి. ఒక 5 మినిట్స్ ప్లీజ్. మొన్న చేసిన గొడవ సరిపోలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడడం తనకి ఇష్టం లేదు. పద గీత, వెళ్దాం. గొడవ కాదు, ప్లీజ్ ఒక్క 5 మినిట్స్. నా లైఫ్లో నేను బాగా ఇష్టపడే వాళ్ళు ముగ్గురు, అమ్మ నాన్న చెల్లి. ఆ ముగ్గురికి నువ్వు అంటే చాలా ఇష్టం. నా మనసు కూడా నిన్నే కోరుకుంటుంది.
సింపుల్ గా చెప్పాలంటే నేనేం ప్రేమిస్తున్నాను గీత. ఐ లవ్ యు. ఓయ్ నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అని నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు కూడా ఫిక్స్ అయిపో. रिकॉर्डिंग रूम है ऊपर. अच्छा ऊपर ठीक है. अरे रुकिए साहब रुकिए. मन प्रधानमंत्री मोदी गारिनी कलवडानिकि अमेरिकन प्रेसिडेंट ट्रंप रेप इंडिया कुस्तुन्नारु. एक्सक्यूज मी. थैंक यू. हाय. हेलो अंडी ना पेर गौतम. ना पक्कन कूर्चुन्न अम्मायि पेर गीता. अम्मायि अंटे नाकु चाला इष्टं. अंदुके तंतो पाटु प्रपंचानिकि ओक विषयं चेप्दानि वच्चानु. I love you, Geeta. ये क्या है गीता? ऑफिस है या लवर्स पार्क है? नुवेंटया मोन्न वच्चि अम्मायि तो गोड़व पड्डावु. ई रोजु वच्चि प्रपोज चेस्तुन्नावु. मीरिद्दरु कलिसि ना चैनल पेरु चेयडगोडुतुन्नारु. अयिना मुंबईलो चैनल पेट्टि तेलुगुलोने एंकर चेयडं ना तप्पु. इंकोसारि इलांटि मिस्टेक अयिते ना रियाक्षन इला उंडदु. माइंड इट. Light this go. చిన్నా పంచి మా నాన్నకు ఇలా ఎప్పుడు కొట్టలేదు. నేను పెళ్లి చేసుకోను. నాకంటూ ఒక ఆశయం ఉంది. నాలాగా అనాథైన స్వీటీని ఒకరికి దత్తత ఇచ్చి చింటూ నేను దత్త తీసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి పెళ్లి ప్రేమ మానుకోవాలా? పిల్లలు లేని వారికి పిల్లల్ని దత్త ఇస్తే సరిపోతుంది కదా? అది అంత ఈజీ కాదు. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఎవరూ తీసుకోవడం లేదు. తీసుకునేలా నేను చేస్తా. అయితే చేసి చూపించు. గీత గారు మీతో కొంచెం మాట్లాడాలి. కిందకి వస్తారా ప్లీజ్? ఓకే. మాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు. అటువంటి ఆలోచన లేదు. వెళ్ళండమ్మా. ప్లీజ్ వెళ్ళండి. ఈ పాపని దత్త తీసుకోవాలనుకుంటున్నాం మేము. అనాథ. పైగా చూపు కూడా లేదని ఆ రోజు వద్దన్నాం. కానీ గౌతమ్ వచ్చి మాకు అర్థమయ్యేలా చెప్పాడు. మీరు చెప్పినప్పుడు ఎందుకు ఒప్పుకోలేదని ఫీల్ అయ్యాం. కానీ మంచి రోజు చూసుకుని వచ్చి పాపని దత్త తీసుకుంటాం. ఉంటామండి. థాంక్స్. థాంక్స్ తెలియని వాళ్ళకి చెప్తారు. మన అనుకున్న వాళ్ళకి కాదు. నేను వాళ్ళని కలిసానని నీకెలా తెలుసు? మన అనుకునేవాళ్ళు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు ఇట్టే తెలిసిపోతుంది. స్వీటీని దత్తత చేస్తున్నావు. చింటూ నువ్వు తీసుకుంటున్నావు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనా? మరి ఇండియాలో ఉన్న అనాథల పరిస్థితి ఏంటి? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. పిల్లలు పుట్టిన వాళ్ళ లిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకొని వాళ్ళకి పిల్లల్ని దత్తతిస్తే తీసుకున్న వాళ్ళు హ్యాపీ, పిల్లలు హ్యాపీ, ఇండియాలో అనాథ అన్న పేరే ఉండదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక హెల్ప్ చేస్తావా? టూ డేస్ నుంచి మా ఇంట్లో భోజనం పెట్టట్లేదు. అంటే
నిన్ను తీసుకొస్తానని మా అమ్మ నాన్నకి మాట ఇచ్చాను. అప్పటి నుంచి నాకు భోజనం పట్టట్లేదు. సో ఒక్కసారి నాతో పాటు మా ఇంటికి వస్తే బాగుంటుంది. స్వీటీ ఫోటో చూపించారు. గౌతమ్ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎలా మనిషి విన అసలు నువ్వు చెప్పరా? చెప్పు స్వీటీ చింటులు ఎక్కడా? ఏం చేసావు? ఏం చేసావు వాళ్ళని? చెప్పరా, చెప్పు, చెప్పరా. వాళ్ళు ఎవరో నాకు తెలుసు. తెలీదా? ఏం చేసావు వాళ్ళని? చెప్పు, చెప్పరా, చెప్పు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు సార్. ఏ రుకో, హాత్ నిగాల. నేనే సార్ కంప్లైంట్ ఇచ్చింది. తీ రికార్డ్స్ అన్ని తీ. ఎంత మంది పిల్లలు ఉన్నారో? ఆ రికార్డ్స్ ఏం లేవు సార్. లేవు సార్, నువ్విలా మారవురా. రికార్డ్స్ లేవని నువ్వు అంత అమాయకంగా చెప్పగానే విని వెళ్ళిపోవడానికి నేనేమైనా నీ ఫ్రెండ్ అని అనుకున్నావు బే? నీ చేత నిజం కక్కించేదాకా ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. మొన్న వీడు పిల్లల్ని అతికిస్తున్నాడని కేసు కూడా పెట్టాను సార్. ఇప్పుడు స్వీటీ చింటూ ఏమయ్యారో ఖచ్చితంగా వీడికి తెలుసు సార్. ఆ రోజే నీకు వార్నింగ్ ఇచ్చాను, అయినా నువ్వు మారలేదు. సార్, సార్, ఎస్ఐ సాబ్. భగవాన్ జీ బోలి. ఆ పిల్లలు మిస్ కాలేదు స్వామి, మా మనుషులే ఎత్తుకొచ్చినారు. వాళ్ళు విలువ లేనివాళ్ళు. వాళ్ళ శరీరంలో ఉండే పార్ట్స్ ఉన్నాయి చూసినావా? అవి విలువైనవి. అది చిన్నపిల్లల మిస్సింగ్ కేసు, పైగా అనాథ పిల్లలు. హ్యూమన్ రైట్స్ వాళ్ళకి తెలిస్తే. తెలిస్తే మేనేజ్ చేయడం కష్టం అంటావా? చూడు, గాలికి బుట్టి గాలికి పెరిగినోళ్ళు. వాళ్ళ గురించి ఎవడు పట్టించుకుంటాడు స్వామి? మీ ఇంటి ఆవిడ మీకు ఫోన్ చేస్తుంది, ఊతూరు మాట్లాడు చూడు. జానకి చెప్పు. ఎవరు ఇంటికి వచ్చి 20 లక్షలు ఇచ్చిలేరండి, ఎవరని అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయారు. సరే నేను మాట్లాడతాను, నువ్వు ఫోన్ పెట్టి. సార్, కేసు లేకుండా చేసినావంటే 20 లక్షలు నీకు, లేదా సిన్సియారిటీగానే పోతా అన్నావంటే పోతావు. సార్ నేను చూసుకుంటాను సార్. సార్ ఏమేం సార్? చూడండి, మీరు ఇక్కడే ఈ విషయం మర్చిపోతే బాగుంటుంది సార్. పిల్లల పరిస్థితి సార్, వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు ఎటువంటి రికార్డ్స్ లేవు. 2 డేస్ బ్యాకే వాళ్ళని ఇక్కడే కలిసి వెళ్ళాను. వాళ్ళు 1 ఇయర్ నుండి ఇక్కడే ఉంటున్నారు సార్. వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోనీ వాళ్ళని ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళడం మీరేమైనా చూసారా? పాపం చిన్నపిల్లలు సార్, మీరేదో ఒకటి హెల్ప్ చేయాలి. ఆధారాలు లేకుండా మేమేం చేయలేం. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి, అప్పుడు ఆలోచిద్దాం. సార్ చలో గాడిని కాలో. ఏమైందని ఇప్పుడు అంతగా ఫీల్ అవుతున్నావు? స్వీట్ చింటల కోసం వాడు కొట్టింది. వాళ్ళు కనిపించకపోతే ఏమైంది? మనకి ఎలాగో పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, వాళ్ళు హ్యాపీగా చూసుకోవచ్చు కదా. ఏంటి? నువ్వు నన్ను చూసి ప్రేమించావు కానీ నా మనసు చూసి ప్రేమించలేదు. అమ్మ నాన్న చెల్లి అందరూ ఉన్న నీకు నాలాంటి అనాథల బాధ ఎలా తెలుస్తుంది? ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు, కానీ ఒక అనాథకి నేనున్నాను అని ధైర్యం చెప్పే వాళ్ళు ఒక్కరూ లేరు. వాళ్ళిద్దరూ తప్పిపోలేదు, కిడ్నాప్ చేశారు. వాళ్ళని తిడుతున్నారో కొడుతున్నారో లేక కళ్ళ కోసం కిడ్నీల కోసం చంపేస్తున్నారో ఎవరికి తెలుసు? నీకు తెలుసా? నా అనే వాళ్ళు లేని పిల్లలు వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోగలరు? నువ్వు కనిపించకపోతే నేను వెతుకుతాను, నేను కనిపించకపోతే నువ్వు వెతుకుతావు, మనిద్దరం కనిపించకపోతే మీ పేరెంట్స్ వెతుకుతారు. కానీ
వాళ్ళు కనిపించకపోతే వెతికే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? సారీ గీత, నాకు వాళ్ళ గురించి అంతగా తెలియదు. ఇకనుంచి వాళ్ళకి నీతో పాటు నేను కూడా ఉంటా. వాళ్ళు ఎక్కడున్నా నేను డెఫినెట్గా వెతికి మరీ పట్టుకుంటా. నన్ను నమ్ము, ట్రస్ట్ మీ గీత, ట్రస్ట్ మీ. ఏంటి అతను కదులుతున్నాడు? మత్తు కరెక్ట్గా ఇచ్చారా? కరెక్ట్గానే ఇచ్చాను, ఏ ప్రాబ్లం లేదు, ఎక్కించండి. సార్, పిల్లల్ని కిడ్నాప్ చేయడం మీరేమో చూసారన్నారు కదా, ఇదిగోండి మరో ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నట్లు ఆ పెండ్రైవ్లో ఉంది. సో ఈసారి ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేశారంట? అండం కాదు సార్, ప్రూఫ్తో వచ్చాను. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఏంటి? వన్ మినిట్. ఎందుకు? ఈ విషయం మా సార్కి చెప్పొస్తాను. ఏంటి భగవాన్ గారు, పిల్లల బిజినెస్ ఎలా ఉంది? ఎస్ఐ, సనువిచ్చినాను కదా అని సంకనెక్కగాకు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు. మీ చెంక ఎక్కడానికి బీజం వేసింది మీరే. 20 ఇచ్చి బ్యాటరీ ఏందో చెప్పరా. అవును, గంట కిందట మీ వాళ్ళు ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేశారంట. వాళ్లలో కూడా దెబ్బలు కూడా తిన్నాడంట. నీకెట్టా తెలిసింది? వాళ్లను తన్నిన వాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. వీడియో కూడా రికార్డ్ చేశాడు. వాణ్ణి పట్టుకుంటే మాత్రం మీరు బుక్ అయిపోయినట్టే. 50 పంపిస్తా, వీడియో పక్కన పెట్టు. వాడు చాలా తెలివైనోడు సార్, మరో కాపీ పక్కన పెట్టే ఉంటాడు. నేను కూడా ముంబైలోనే ఉన్నా ఎస్ఐ, వాన్ సంగతి నేను చూసుకుంటాను. గానే ముందు దాన్ని జాగ్రత్తగా తెచ్చి. సార్, ఏంటమ్మా, ఏం కావాలి? ఏం కావాలా? భగవాన్ గారితో డీల్ సెట్ అయిందా? డీల్ ఏంటి? ఆ డీల్ ఏంటో ఈ గాలింటో మొత్తం చెప్తా, కానీ ఇక్కడ కాదు. నాకు ఆ రోజు డౌట్ వచ్చింది, అందుకే మొత్తం వీడియో మొబైల్లోకి వచ్చేది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్, సీ యూ. వీళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. వీళ్ళ బాస్ పేరు భగవాన్. వీటికి సంబంధించిన వీడియో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. నువ్వు న్యూస్ ప్రిపేర్ చేయి, నేను ఇప్పుడే వస్తున్నాను. నీకు కూడా వీడియోస్ పంపిస్తా. Thank you.
ఏందబ్బే మావాళ్ళని కొట్టే ఆ వీడియో తీసి నన్నే పట్టిద్దాం అనుకున్నావు పసి పిల్లలు సార్ వాళ్ళు ఏం చేయకండి ఇచ్చేసి వాళ్ళు వదిలే మీకు కావాల్సిన వీడియోలు ఇందులో ఉన్నాయి వాళ్ళు మాత్రం ఏం చేయకండి మా నాయన ఓ మాట చెప్పినాడు కత్తుండ్లే కత్తి కత్తితో కూరగాయలు కోస్తే తొక్కేస్తారు అదే పీకలు కోస్తే మొక్కేస్తారు కాబట్టి ఏమనుకో కబే నా కొడొచ్చినోడిని చంపేస్తా ముంబై సిటీ చివరిలో గౌతమ్ అనే 25 సంవత్సరాల కుర్రాడి బైక్ ని కారు గుద్దడంతో దుర్మరణం చెందాడు దేవుడు కనవు నచ్చలేదేమో అందుకే మనతో ఉండకుండా తీసుకెళ్ళిపోయాడు గౌతమ్ చాలా మంచి కుర్రాడు సమాజానికి ఏదైనా చెయ్యాలి అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలి గొప్ప గొప్ప ఆశయాలు ఉండేమో మంచి వాళ్ళని బతకనేవారు కదమ్మ వాడొక్కడే చచ్చిపోలేదమ్మా వాడితో పాటు మేమందరం కూడా చచ్చిపోయాం మేమిప్పుడు జీవించే వాళ్ళని మాత్రం అమ్మా గీతా నువ్వు కూడా మాతో ఉండిపోకూడదు వాడిని నీలో చూసుకుంటాం చూడండి అంకుల్ గీత మనసులో ఏముందంటే తను ఇక్కడ ఉండడం వల్ల అనుక్షణం గౌతమ్ జ్ఞాపకాలతో మనసు నిండిపోయి ప్రశాంతంగా ఉండలేదు మీరేమనుకోకపోతే కొన్ని రోజులు ఒంటరిగా ఉండి మళ్ళీ వస్తాం పదండి ఈ టైంలో మీరు ఒక్కరే ఉండటం కరెక్ట్ కాదు సరే జాగ్రత్త బాయ్ ఏందమ్మా ఇంత లేట్ అయింది మీరు ఒక్కరే వచ్చారు వల్లేదమ్మా ఈయనకెట్లా తెలిసిందిరా
పిల్లలు మిస్ అయిన సంగతి. ఈ అమ్మాయి అప్పుడప్పుడు మన ఆశ్రమంకి వచ్చేది. వీడు తన లవర్ అన్న. చెత్తరా కొడక, పిల్లలు ఎవరిని కలవద్దని ఎన్ని తూర్లు చెప్పినాను, ఒక్కోసారి ఇది రిపీట్ అయిందంటే నిన్ను కూడా వేసేస్తా. సరేగానే ప్రేమ పక్షుల్ని విడదీద్దా అంటారు, దాన్ని కూడా తెలుసురా, ఇది నాకు తెలుసురా. ముంబైలో నా కాడ సావు తప్పించుకొని నన్ను ఎంబడించుకుంటూ 7 వరకు వచ్చింది. నాకు ఆ వీడియో పంపించింది ఇదే, ఆ విలేకరుని పంపించింది ఇదే. దీన్ని వెతికి పట్టుకొని చంపి దాని దగ్గర ఉన్న ప్రూఫ్ నా కాడికి పట్టుకురండి. సార్, కలెక్టర్ గారు, భగవాన్ అనే వ్యక్తి అనాథ పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళ ఆర్గాన్స్ కోసం వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాడు. నా ఫ్రెండ్ వల్లిని కూడా చంపేశాడు. చాలా మంది ప్రభుత్వాధికారులు ఆ భగవాన్కి అమ్ముడుపోయారు. దయచేసి ఆ భగవాన్ని అరెస్ట్ చేసి అనాథ పిల్లలందరినీ కాపాడండి ప్లీజ్. భగవాన్ మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నేను డేంజర్ జోన్లోకి వెళ్తున్నాను, తిరిగి వస్తే రేపు మనం ఇక్కడే కలుద్దాం. లేదంటే భగవాన్ని జైలుకి పంపించే ప్రూఫ్ నేను నీకు పంపిస్తాను. అదే సెట్ చేద్దాం, ఒకవేళ ఇవ్వకపోతే లంచం ఇచ్చేనా సెట్ చేద్దాం. వావ్, ఓకే. చెప్పండి సార్. నేను ఏసీపీని మాట్లాడుతున్నాను, మీ ఎస్పీ గారితో మాట్లాడాను. నీ జాబ్ రెడీగా ఉంది, ముందు దాన్ని చంపేసి దాని దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని భగవాన్కి హ్యాండ్ అవుట్ చేయి. అలాగే సార్. దీనితో మాట్లాడడం బెస్ట్. గీత, నేను చెప్పేది విను. గీత,
నన్ను చూసి భయపడకో. నేను నీకు సాయం చేయడానికే వచ్చాను. ఆ వీడియో నాకు ఇయ్యి, ఆ భగవాన్ గారు ఆట కట్టిస్తాను. అదిగో వాళ్ళు వచ్చేశారు. నువ్వు నా మాట వినకపోతే వాళ్ళు నిన్ను నన్ను ఇద్దరిని కలిపి చంపేస్తారు. ప్లీజ్ నేను చెప్పేది నువ్వు. సార్దే, నువ్వు మావణ్ణి ఏసీపీ చెప్పినాడు, ఓ పంజి తను చంపేసి ఆ వీడియో తీసుకురా. సార్ వద్దు సార్, తను ఒక్క బటన్ ప్రెస్ చేసిందంటే మీ వీడియో సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఆ తర్వాత మీరు, ఏసీపీ, నేను ఎవ్వరం ఏం చేయలేం. నేను తను మేనేజ్ చేసి ఆ వీడియో తీసుకుంటాను. నువ్వు ఇంత ఓపెన్గా చెప్పినాక ఆ ఎంఏ ఎందుకు ఇస్తావు స్వామి? తనకి చెవులు నోరు పనిచేయు. ఇలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే సైన్ లాంగ్వేజ్లో చెప్పాలి. అది నాకు వచ్చు. అవునా? సరే, యాదవ్ చేసి తీసుకో. ఓకే. ప్రూఫ్తో వచ్చాను, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. సార్, ఏదో చిన్నపిల్లలు తప్పిపోయారని కంప్లైంట్ ఇచ్చారు. ఎదిగోండి సార్ మీ వాట. ఎస్పీ గారి నుంచి కొంచెం ప్రెజర్ ఉంది సార్, అది నేను చూసుకుంటాను. మీరు సైలెంట్ అయిపోండి సార్. మీరు డబ్బిస్తే ఏమైనా చేస్తారంట? ఎంతది? ఎంతో నాకు తెలీదు. నా కొడుకు చదువు కోసం కూడా పెట్టాను. నా కొడుకు చనిపోయాడు, ఇక దీంతో నాకు పని లేదు. కానీ నేను చూపించేది ఒకసారి చూడాలి మీరు. మీరే చంపేశారు సార్? నేనా? అవును సార్, మీరే చంపేశారు. మీలంచానికి ముగ్గురు బలైపోయారు. ఏం పాపం చేశారు సార్ వాళ్ళు? బజార్లో కోళ్ళను కోసినట్టు కోసవతలు మారేశారు. ఈ విషయం కంప్లైంట్ ఇవ్వడానికి వస్తేనే నా కొడుకును కూడా చంపేశారు. ఒక మూగమ్మాయి ఆశలన్నీ ఆవిరి చేసేశారు. సార్, మీ అమ్మ నాన్న చనిపోయినప్పుడు మీరు అనాథే కదా. ఒక అనాథ ఇంకో అనాథకి సాయం చేయాలి. అంతేగాని వాడి చావు కారణం కాకూడదు. వాడి చావు కారణం కాకూడదు. ఆ ఫైల్ క్లోజ్ చేసి చాలా రోజులు అయింది కదా సార్? ఆ కేసు రీఓపెన్ చేసి దాని వెనకాల ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాను. మీ వాటా మీకు ఇచ్చేసానుగా. అది తిరిగి ఇచ్చేస్తాను. పోయిన 4 ప్రాణాలు నాకు తిరిగి ఇచ్చాయి. ఏంటి, ఓవర్ యాక్టింగ్? అర్జెంట్ గా ఫైల్, ఆ పెన్ డ్రైవ్ నాకు తీసుకొచ్చి ఇవ్వకుంటే ఏం చేస్తావు? మిస్టర్ సార్ది, యూట్యూబ్ లో ఉన్న ఎస్ఐ మీద చేయి చేసుకుంటావా? యు ఆర్ సస్పెండెడ్. సార్ నేను చెప్పేది, నో మోర్ ఎక్స్ప్లనేషన్, గెట్ లాస్ట్. సారథి, నువ్వు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ భగవాన్ని అంతం చేయడానికి మనకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. కరణ్ లాంటి ఎస్ఐలు, చాలా మంది పొలిటీషియన్స్తో వాడికి నెట్వర్క్ ఉంది. ఎస్పీగా నేనే ఏం చేయలేకపోయాను. ఆ భగవాన్ని ఏదైనా చేయాలంటే నువ్వు హైదరాబాద్ వెళ్ళు. పక్కా ఎవిడెన్స్ తో వాడిని అంతం చెయ్యి. నీ వెనక నేనున్నా. ఓకే సార్. ఇదే బస్ స్టాప్ లో ఉంటాను సార్. సారథి, నువ్వు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? నేను ఆ పనిలోనే ఉన్నాను సార్, ఇంకా దొరకలేదు. రే భగవాన్, మేరా కేల్ షురు. వీడి పిల్లల్ని ఎత్తుకొచ్చే వీడియో నా కాడికి వచ్చింది, మరేం చేయమంటావు? సార్, ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, మీరు ఇక్కడికి వచ్చినందుకే అరెస్ట్ చేయాలి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇటీ ఆ మెమరీ కార్డు, ఇటీ దాన్ని చంపేపు. ఒక్క నిమిషం,
ఇందులో వీడియో ఉందో లేదో చెక్ చేస్తాను. చూడు. ఒరే భగవాన్, తెర కేల్ కథం. ఏటా ఏమైందిరా? నాలాంటి పోలీసులు నువ్వు ఒక్కడిని లేదా ఇద్దరిని కొనగలవు. మొత్తం హైదరాబాద్ ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కొనలేవు కదా. సార్, ఏంద్రా ఈ చెత్త అంతా తీయలేదా? కంపు దప్పుతాను కదా. అలోని మృగాన్ని చూస్తావా? నన్నే మోసం చేస్తావు. మోసం చేయక ముద్దు పెట్టుకుంటాను అనుకున్నావా? రే, చిన్నపిల్లల కోత పోయడమే కదా నీకు తెలిసింది. నా కోత ఇప్పుడు నీతో మొదలెడతారా? ఏసేంట్రా, సంపే పాలేంట్రా వాణ్ణి. డబ్బులు తీసుకొని చిప్పిమంటే మా మాట విన్నావా? ఏసేంట్రా ఈయన? పనులు చాలా ఎక్కువ కదా. ఓ, మనకి శివలిన్ పడవు కదా, నీ భాషలోనే చెప్తా. Hey, Sonic!
సమే డబ్బులేస్తా హమే తప్పు చేస్తాడో హమే తప్పు చేస్తాడో పోతా డబ్బులేస్తా సమే సావేరా ఈ పసిగుడ్డుల రాత కాస్తైనా కనికరమే చూపక మాంసం మరిగిన తోడేళ్ళెల్లె ఒక్కొక్కడుగి బ్రతుకుల నెట్ట ఎగపడి పీక్కు తింటున్నారే ఏందిర సామి నిన్నే అడుగుతూ ఉంది ఓ చెవిటోడా చేసింది చాలు విడిపించర సంకెళ్ళు మనలాంటి ప్రాణాలే ఏ హక్కు లేనోళ్ళే అనాథలంటే ఎక్కడో పుట్టరు. మనం బాధ్యత మరిచి బయట పడేసిన పిల్లలే అనాథలుగా మారుతున్నారు. అన్నం పెట్టేవాళ్ళు లేక అల్లాడుతున్నారు, లేదా ఈ భగవాన్ లాంటి వాళ్ళ చేతుల్లో బలవుతున్నారు. ప్రభుత్వాలు ప్రజల ఓట్ల కోసం ఇల్లు కట్టిస్తారు, ఇంకా బియ్యం పప్పు ఉప్పు ఇలా ఎన్నో పథకాలు ఇస్తారు. అనాథ పిల్లల ఆకలి తీర్చడానికి మాత్రం ఒక్క పథకం కూడా లేదు. ఒక గుడికి ఆదాయం వస్తుందంటే అక్కును చేర్చుకునే గవర్నమెంట్ అన్నమో రామచంద్ర అనే అనాథ పిల్లల్ని గాలి కొదిలేస్తుంది. అన్నీ ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళకు కావలసిన హక్కుల కోసం పోరాడి సాధిస్తున్నారు. కానీ ఏమీ లేని అనాథలకి వాళ్ళ గుర్తింపు హక్కు కోసం పోరాడే శక్తి కూడా లేదు. అందుకే మా కష్టాన్ని గుర్తించి మాకు గుర్తింపు కల్పించాలని ప్రార్థిస్తున్నాను. మానవత్వంతో కులం మతం వదిలి పిల్లలు లేని భార్యాభర్తలు అనాథ పిల్లలకి అమ్మా నాన్న అయితే వాళ్ళు పెద్దయ్యాక మీకు అండగా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. నన్ను క్షమించు వల్లి, నిన్ను కాపాడుకోలేకపోయాను. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నువ్వు నా ఫ్రెండ్గానే పుట్టాలి. రావు షూటింగ్ పెట్టకుండా ఉండుంటే మళ్ళీ బతుకుండేది. అమ్మా నాన్న వీళ్ళే చింటి, సరేనా? అలాగే అక్క. ఈ పాపని మాకివ్వడం వల్ల మాకు పిల్లలు లేని లోటు తీరింది. థ్యాంక్స్ గీత. ఒక 10 మినిట్స్ లో బస్ బయలుదేరుతుంది.
చాలా మంచి పని చేసావు అక్క. నువ్వు చెప్పినట్టు నా పెళ్ళయ్యాక ఒకళ్ళకి అంటాను, ఇంకా కొన్ని దత్తత తీసుకుంటాను. మేము పిల్లలు పుట్టిన వాళ్ళకి అనాథ పిల్లల్ని దత్తత తీసుకునేలా కౌన్సిలింగ్ ఇస్తావక్క. మా ఊర్లో కూడా ఒక అనాథాశ్రమం ఉందక్క, అందులో పిల్లలందరినీ దత్తత ఇప్పించి దానికి తాళం వేసేలా చేస్తా. అక్క అసలు కలకత్తా ఎందుకు వచ్చావు? ఎవర కథను? హైదరాబాద్ లో ఆ భగవాన్ ఎలాగో, కలకత్తాలో వీడలా. బాయ్ అక్క. బాయ్ అక్క.